ముందుగా ఈరోజు మాట్లాడాల్సింది ఏమంటే, అనంత వెంకటరామరెడ్డి ఒక కుట్ర రాజకీయం అని మనం చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే దగ్గుబాటి వెంకటప్రసాద్ అన్నకి టికెట్ కేటాయించినారో ఆ రోజే ఆయన గుండెల్లో దడ పుట్టింది. మీ పార్టీల నుంచి వచ్చిన జయరాం నాయుడుని రాత్రి 11:30 టైంలో పార్టీ ఆఫీస్లో కూర్చోండేవాడిని అరెస్ట్ చేసినామంటే అప్పుడే నీకు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని మేము అర్థం చేసుకోవచ్చు. నీ కుళ్ళు కుతంత్ర రాజకీయాలతో ఈరోజు ఏమీ ఎరగని ఒక నాయకుడిని ఒక 5 వార్డులు 6 వార్డులు నా చేతి నుండి చేజారిపోతాయి అనే భయంతో నీకు జయరాం నాయుడు గారిని అరెస్ట్ చేసినావంటే, నీ ఎవడో నువ్వు అరెస్ట్ చేపించినావంటే ఏ ఎవిడెన్స్ లేదు. ఆయన మీద సీసీ ఫుటేజ్లు తీసినా కూడా ఆయన ఎక్కడ పార్టీ ఆఫీస్లో ఉన్నారు. ఇంకా మరీ ముఖ్యంగా మాట్లాడాలంటే ఒక ఆడ మనిషి మీద కేసు పెట్టినామంటే చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాము. బయటికి రానటువంటి ఆడ మనిషి మీద నువ్వు కేసు పెట్టినావంటే నీ ఓటమి ఆ రోజే స్టార్ట్ అయింది మేము అర్థం చేసుకోగలము. ఎక్కడ చూసినా ఫ్లైఓవర్లు బ్రిడ్జులు వేపించి శిలా పథకాలు అతికిస్తున్నావు. నువ్వు వేపించినావా? కేంద్రం బడ్జెట్ అది. కేంద్రం బడ్జెట్ లో నుండి నువ్వు రోడ్లు వేపించి అనంతపురం ఎక్కడ చూసినా భూతలమయము. ఏం అభివృద్ధి చేసినావు నువ్వు? అభివృద్ధి అంటే ఏమి? ఆ పదానికి అర్థమన్నా తెలుసా నీకు? అంటే కుళ్ళు కుతంత్ర రాజకీయాలు చేసి దగ్గుపాటి ప్రసాద్ అన్న గూండా రాజకీయమా? ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు గూండా అని. ఎవరికి అటెంప్ట్ మర్డర్ కేసులు? ఎవరు గూండాలు కాదు మీ పార్టీలో? మీ నాయకుడు మీద లేవా? 16 నెలలు జైల్లో ఉండొచ్చినాడే మీ నాయకుడు. అటువంటి వాడు ముఖ్యమంత్రి కావాలి కూడా? జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక గూండా. తల్లిని చెల్లిని చిన్నాన్నని చంపినాడు, తల్లి చిన్నాన్న బిడ్డని రోడ్డు గీడ్చినాడు. మనం మొత్తుకుంటాం మా అన్నకి ఓట్లు వేద్దండి, దయచేసి జగన్ రెడ్డిని గెలిపియద్దండి. ఎక్కడుంది ఇంక న్యాయము? మీ నాయకుడైతే జైల్లో ఉండేవాడు సీఎం కావచ్చు, ఎక్కడో ఎవరి మీద లేవు కేసులు. దగ్గుపాటి ప్రసాద్ అని మీద మర్డర్ కేసు ఉంది అంటే నీ చరిత్ర తీ. ఎవరి మీద లేవు కేసులు? వలస పక్షులు. తలా రంగాయ్ వలస పక్షి కాదా? గతంలో ఎంపీ శంకర్ నారాయణ వలస పక్షి కాదా? ఎవరు వలస పక్షి కాదు? ఇప్పుడు గోరంట మాధవ్ చేసిన అరాజకాల నుండి టికెట్లు రాలేదు. నీతి నిజాయితీగా కష్టపడి ఒక ఎంపీపీగా పేరు పొందినటువంటి అవార్డు ఎందుకుంటే మనిషికి పొద్దు టికెట్ ఇచ్చినారంటే ప్రతి వార్డులో బ్రహ్మరథం పడుతున్నారు ఆయనకి, ఆయన సతీమణికి, ఆమె కొద్దు. అంటే అప్పుడు టీడీపీ గెలుస్తుంది, నేను ఓడిపోతాను, నాకు ఈ చేత కాదు. జయరాం నాయుడు కేసుల్లో ఇరికిస్తే 8 వార్డులు ఆడ దెబ్బతింటాయి, 10-15 వేలు ఓట్లు చీలిపోతాయి, నేను గెలుస్తానని నువ్వు ఊహలో ఉండవేమో. అది ఎక్కడ సాధ్యం కాదు. ఇంకా మా మంచికే జరిగిందని మేము అనుకుంటాము. జయరాం నాయుడు లోపల ఉన్నంత మా ఇంకా ఓట్లు 10 ఓట్లు ఎక్కువే పడతాయి. ఏమంటే ఒక ఆడ మనిషికి ఈరోజు ఎలక్షన్ మూమెంట్ లో నువ్వు దెబ్బతీస్తాడో అని మేము బాధపడుతున్నాము. ఖబర్దార్, జాగ్రత్త. నువ్వు కరెక్ట్ గా ఎలక్షన్ చేసేటట్లుంటే చెయ్యి, లేకపోతే సైలెంట్ గా ఇంట్లో కూర్చో. నీ చేత కాకపోతే ఎట్లా జరుపుకోవాలో మాకు తెలుసు. నెక్స్ట్ 24 చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఎవరు గుండాలు ఎవరు అరాజకాలు చేసినారు అనేది ఆయనే గుర్తిస్తాడు. జై తెలుగుదేశం.